नमस्ते वेलकम टू कॉलेज टीवी तेलंगाना राष्ट्र राजकीयालो एक्कड चूसिना पोंगुलेटि गुरिंचि पेद्द एत्तुन चर्च जरुगुता उंदी अयिते ई क्रममलो खम्मम जिल्ला वेदिकगा खम्मम जिल्ला नुंडि 10 असेंब्ली सीट्लालो बीआरएस पार्टी संबंधिंचिनटुवंटि ओक्करिनि कूडा असेंब्ली गेट ताकनियोनि अनि चेप्पेसि शबनम चेसिंडु पोंगुलेटि श्रीनिवास रेड्डि अयिते ई क्रममलो केवलं पोंगुलेटि श्रीनिवास रेड्डि खम्मम जिल्लाके परिमितं काकुंडा కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నిటిని కూడా పోగేసి వాళ్ళందర్నీ కూడా కలిపే ప్రయత్నం చేసి కేసీఆర్ ని అధికారంలోకి రానియకుండా పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుస్తా ఉంది. ఈ క్రమంలో ఆయన చుట్టే పెద్దఎత్తున చర్చ అయితే జరుగుతా ఉంది. ఆయనే కాంగ్రెస్ లో చేరారా బీజేపీ లో చేరాలా అనేటువంటి దానిలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పెద్ద భారీ షాక్ తగిలినట్టు తెలుస్తా ఉంది. పొంగులేటి వర్గంలో కీలకమైనటువంటి వ్యక్తి అనుచరుడైనటువంటి సత్తుపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కంటెస్టెంట్ అయినటువంటి మట్టా దయానంద్ ఈ రోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. అయితే ఈ క్రమంలో మట్టా దయానంద్ అనే వ్యక్తి 2014 లో పొంగులేటి వర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సత్తుపల్లి నుంచి పోటి చేసి దాదాపు 73000 ఓట్లను సాధించడం జరిగింది. అదే విధంగా కేవలం 1500 నుంచి 2000 ఓట్ల మధ్యలోనే తేడా తోటి ఓడిపోవడం జరిగింది. అక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి సంద్ర వెంకటవీరయ్య గెలుపొందడం జరిగింది. ఆ క్రమంలో 2018 లో కూడా టీడీపీ నుంచి ఆ సంద్ర వెంకటవీరయ్య పోటీ చేయగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినటువంటి మట్టా దయానంద్కు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో అక్కడ పిడమర్తి రవి పోటీ చేసి దాదాపు అక్కడ పోటీ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో పిడమర్తి రవి టీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి పోటీ చేసి దాదాపు 80000 ఓట్లు సాధించాడు. కానీ అప్పటికే సంద్ర వెంకటవీరయ్య కూడా గెలుపొందడం జరిగింది. అయితే రెండు సార్లు టీడీపీ పోటీ చేసిన సంద్ర వెంకటవీరయ్య రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. అయితే ఈ క్రమంలో పొంగులేటి వర్గం నుంచి కీలకమైనటువంటి నాయకుడు అని చెప్తున్న మట్టా దయానంద్ కాంగ్రెస్లో చేరడం వెనకాల అసలు వ్యూహం ఏంటో ఎవరికి అంతుపట్టలేదు. ఎందుకంటే గతంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి సత్తుపల్లి నుంచి వేరే క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తున్నటువంటి దాంట్లో ఆయన కొంత ఆగ్రహంతో ఉండి కాంగ్రెస్లో పార్టీలో చేరుతున్నటువంటి వాదన కూడా ఖమ్మం జిల్లా నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా లేడా అనేటువంటి ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మట్టా దయానందని కాదని వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలి కదా అనేటి ఒక చర్చ బలంగా జరుగుతుంది కదా. మరి అనుచరుడు ఎవరైతే విభేదించి బయటకు వచ్చిన అనుచరుడేమో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మరి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా అంటే దానిపైన కూడా ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అయితే ఇంకొక కోణం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఓయు విద్యార్థి నేత అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి మానవతరాయి కూడా సత్తుపల్లి నుంచి పోటీ చేయడానికి ఎప్పటి నుంచో తన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి టికెట్ మానవతరాయికి ఇస్తుందా లేదంటే మట్టా దయానందకి ఇస్తా అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది. మొత్తానికి అయితే ఎటు చూసినప్పటికీ కూడా ఇది పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పెద్ద షాకే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అందరూ తన వెంటే ఉన్నారనుకునే పొంగులేటికి ఈ యొక్క నిర్ణయం ఏదైతే మట్టా దయానందం అయితే కొంత ఆయనకు వ్యతిరేక పవనాలు స్టార్ట్ అయినాయా అనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇది మొత్తానికైతే పొంగులేటికి సంబంధించినటువంటి అంశం. చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.